నమస్తే, సాయి ప్రియ రెసిపీకి స్వాగతం. హ్యావ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వ్యూవర్స్, నేను మీకు ఈరోజు చాలా క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే గోల్డెన్ ష్రింప్. గోల్డెన్ ష్రింప్ చేసుకోవటం ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి మీరు చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకంటే ఆలస్యం, మరి గోల్డెన్ ష్రింప్ చేసుకోవటం చూసేద్దాము. గోల్డెన్ ష్రింప్ చేసుకోవటానికి నేను ఒక 6 రొయ్యలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసుకుని ఒక 4-5 సార్లు వీటిని పొట్టంతా ఒలుచుకొని దీని తోకభాగం మాత్రం ఒలుచుకోకుండా అలా ఉంచేసుకున్నాను. మనం ష్రింప్ చేసుకోవటానికి ఈ తోకభాగాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం ఈ రొయ్యని తిన్నగా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా తిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి లోపల ఉండే ఒక పేగు లాంటిది ఉంటుంది, అది సన్నని తీగలా ఉంటుంది, అది బయటకు తీసేసి పక్కన పడేయాలి. ఇలా మొత్తం రొయ్యలన్నీ కూడా మనం ఇలానే శుభ్రం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం చాక్ తీసుకొని రొయ్యని నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి రొయ్యి ఫ్రై అయ్యేటప్పుడు మరీ చుట్టుకుపోకుండా ఉంటుంది. కొద్దిగా డీప్గానే కట్ చేసుకోండి. ఇలా డీప్గా కట్ చేసుకోవటం వల్ల మనం రొయ్యని ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఉడుకుతుంది, చక్కగా ఉడికి మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా రొయ్యలన్నింటినీ కూడా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మొత్తం రొయ్యలన్నీ కూడా ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం బౌల్లో వేసేసుకుని దీనికి సరిపడా కొద్దిగా నీరు పోసుకుని మనం ఈ రొయ్యల్ని మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెయ్యి పెట్టి కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా మనకి మురికి అయినట్లు అనిపిస్తుంది కదా, అందుకు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కడిగేసుకుంటే మళ్ళీ శుభ్రం అయిపోతాయండి. ఇలా బాగా కడిగేసి శుభ్రం చేసుకున్నాక వీటిని మనం మళ్ళీ పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని బాగా ఇలా శుభ్రం చేసుకున్నాక వీటిని మళ్ళీ మనం ఒక బౌల్లో వేసుకొని ఈ రొయ్యల్లోని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకుని ఈ 3 కూడా ఈ రొయ్యలకి బాగా పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఒక 20 మినిట్స్ పాటు సెపరేట్గా ఒక పక్కన మూత పెట్టుకొని బౌల్లో వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని దాని తెల్లసొన్న వేసుకోవాలి. పచ్చసొన్న మీరు వేసుకోకండి, ఓన్లీ తెల్లసొన్న మాత్రమే వేసుకోండి. ఇలా తెల్లసొన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇటువంటి ఒక హ్యాండ్ విస్కర్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా బీట్ చేయడం కష్టం అనిపించినట్లయితే మీరు చక్క చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోని ఇది వేసుకొని బాగా బీట్ చేసుకోవచ్చు. మిక్సీలోని ఇలాగా నురుగ వచ్చేంత వరకు కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కువసేపు నురుగ వచ్చే వరకు బీట్ చేసుకోవడం చాలామందికి చేతులు నొప్పిగా అనిపిస్తాయి. అందుకే నేను మీకు చాలా ఈజీగా ఈ మెథడ్ చెప్తున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ఇలా నురుగు వచ్చేంత వరకు కూడా మీరు గ్రైండ్ చేసేసుకోండి తెల్లసొనని. చూడండి, చక్కగా ఎంత తెల్ల తెల్ల నురుగులాగా వచ్చేసింది కదా. ఇలా నురుగు వచ్చేంత వరకు కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న ఎగ్ వైట్లోని 1/2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ఎగ్ వైట్లోని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మనం ఒక పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని డ్రై బ్రెడ్ క్రమ్స్ని ఆ ప్లేట్లోని వేసుకోవాలి. ఇలా పలచగా ప్లేట్లో పరుచుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని ఇలా బాగా పరుచుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని ఒక్కొక్కటిగా ఇలా తీసుకుని మనం ఈ రొయ్యల్ని బీట్ చేసుకున్న ఎగ్ వైట్లో ముంచి తీసి మళ్ళీ మనం ఈ బ్రెడ్ క్రమ్స్లోని రొయ్యల్ని బాగా దొర్లించాలి. ఇలా ఈ రొయ్యల్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా దీనికి బాగా పట్టేటట్టుగా ఇలా పైన వేసుకొని తీసి మళ్ళీ వీటిని కొంచెం దులిపేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవి కింద పడిపోతాయి. అలా దులిపేసి వీటిని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం స్టవ్ పైన పెట్టుకొని ఈ ఆయిల్లోని మనం ఈ బ్రెడ్ క్రమ్స్లోని ముంచి తీసిన రొయ్యలు ఉన్నాయి కదండి, ఈ రొయ్యల్ని ఈ ఆయిల్లోని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోగానే మీరు
స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ని అసలు వేడెక్కనివ్వద్దు. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే మనం ఈ రొయ్యల్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి దీంట్లోని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచిన రొయ్యలన్నీ కూడా వేసేసుకొని మనం స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే మనం వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి స్టవ్, ఇదేమవుతుందంటే బయటంతా కూడా మాడిపోయి లోపల ఉడకకుండా అయిపోతుంది. అందుకని మనం స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అయినా సరే మీరు స్టవ్ దగ్గర ఉండి ఓపికగా వీటిని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. గోల్డెన్ షిమ్స్ రెడీ అయిపోయినాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా వ్యూవర్స్, గోల్డెన్ షిమ్ప్ చేసుకోవటం ఎలాగ చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ కింద చాలా ఇష్టపడతారు. ఇవి చాలా బాగా ఉంటాయి, బయట నుంచి క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. చూడండి చక్కగా ఉడికిపోయి ఎంత బాగున్నాయో. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ ద్వారాగా నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.